ఉప్పుకి ఐశ్వర్యంకి ఉన్న సంబంధం ఏమిటి మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళ ఉప్పు కల్గు ఉప్పు అంటారు ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు ఉప్పుని చేతితో తీసుకొని ఎదుటివారి చేతికి ఇవ్వకూడదు చాలామంది డబ్బు సంపాదిస్తాము కానీ నిలబడడం లేదు అని అంటారు అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు రాత్రిపూట లవణం అనాలి ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు అది వేరే విషయం శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అంటారు పాతకాలం రోజులలో మంగళవారం శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ముందుగా చాప వేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పసుపు కొమ్ములు కుంకుమ పండు తాంబూలం ఇచ్చేవారు అలా చేయడం వల్ల సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయి అంటారు కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు వేసి పోసి ఇంటి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధంగా చెట్టు మొదలులో వేయాలి అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకలలాడుతుంది అంటారు ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం అరువు తెచ్చుకోవడం సరికాదు ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు చాలామంది అది కాదు రాళ్ల ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది ఇటువంటి విషయాల్లో వితండవాదం చేయకండి నచ్చితే ఆచరించండి లేకపోతే లేదు ఆచరణల వల్ల తప్పక ఫలితం ఉంటుంది నమ్మిన వారి ఆపై ఎవరిష్టం వారిది